చిన్న ప్రార్థనతోటి వాకి వెళ్దామండి మహోన్నతుడ మహాశక్తిమతుడైన మా ప్రియపరులోకి తండ్రి ప్రేమగల దేవ గడిచిన కాలం అంతా బలమైన అస్తాల కింద బద్దపరిచారు నాయన ఇంకో నాయన జీవ గ్రంథాల నుంచి కొన్ని మాటలు ఆలోచన చేస్తుండగా మీ ఆత్మసహాయం చేసింది వినుసున్న నీ పిల్లలందరికీ కూడా గ్రహించే హృదయం చేసింది మేమందరం దారి తప్పు నాయన మీరే మమ్మల్ని చేపెట్టి నడిపించండి నిన్నీ సైరా నాయన మార్గంలో నాయన ఎన్నో ఉడదొడుకులు నాయన ఎన్నో విమర్శలు నాయన మేము ఎదురవుతున్నా కానీ తండ్రి మా కోసం ప్రాణం పెట్టిన యశుక్రీస్తువును తిగా చూసుకుంటూ తండ్రి మా యొక్క ఆత్మీయ ప్రయాణాన్ని ఆయన కొనసాగించుకునే స్థితిని మా అందరికీ దయశ్యమని ప్రభుని యశుక్రీస్తువర్ నామమును ప్రార్థించి అడిగిపెడుకుంటున్నాం పరమ తండ్రి ఆ మెయిన్ ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు యశుక్రీస్తువర్ నామమున మీ అందరికీ శుభములు వందనములు తెలియజేసుకుంటున్నానండి గడిచిన రెండు వారాలుగా కొన్ని కారణాల వల్ల మరి ఇక్కడ సౌండ్ సిస్టమ్ సౌండ్ ఇబ్బందిగా ఉండటం వల్ల లైవ్ జరగడం జరగకుండా ఉండడం కారణమైంది దాన్ని బట్టి మరి ఇచ్చిన అవకాశం బట్టి ఈరోజు మరలా మీ ముందుకి ఈ విధంగా మాట్లాడడం జరుగుతుంది కొన్ని మాటలు జీవ గ్రంథాల నుంచి కొన్ని మాటలు మనం ఆలోచన చేసుకుందాం ఎందుకంటే ఈరోజు సమాజంలో ఏ విధంగా గొడవలో అల్లర్లో కూడా ఎలా ఉన్నాయో అవన్నీ కూడా సంఘంలోకి వచ్చేసి నీ ప్రియమ దేనివర్లరా జీవం గల దేవుని సంఘంలోకి అడుగు పెట్టేసినాయి అయితే యేసుక్రీస్తు వారిని గురించి ఒక ప్రవర్త ఏం చెప్పాడంటే ఆయన షుమియోన్ అనే ప్రవర్త ఏం చెప్పాడంటే లోకాసు వార్త రెండో అధ్యాయము ముప్పై నాలుగో వసనం చూద్దాం ప్రేమంది దైన వర్లరా లోకాసు వార్త రెండో అధ్యాయము ముప్పై నాలుగో వసనం షుమియోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయ ఆలోచనలు బయలుపడినట్లును ఇస్రేల అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదస్వందమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు ఈ యొక్క ఎవరి కోసం రాయబడ్డదంటే ప్రోవనేశు క్రీస్తు వారి గురించి రాయబడ్డ మాట ప్రియమంది అయిన వాళ్ళరా అవును ప్రియమంది అయిన వాళ్ళరా ఆయన పుట్టక మునుపు నుంచే ఆయన మీద వివాదస్వందమైన గుర్తుగా ఆయన నియమింపబడ్డాడు పుట్టాక ఆయన జీవితంలో ప్రతి దినము కూడా వివాదం అన్నది ఏర్పడుతుంది ఆయన మరణించి ఇప్పటికొచ్చి రెండు వేల సంవత్సరాలు అయినా కానీ ఇప్పటికీ కూడా ఒక వివాద స్వందమైన గుర్తుగానే అయినా మనకి సమాజంలో సంఘంలో చూస్తున్నాం ప్రేమ దేని అంటే ఆ ప్రవసనం క్రీస్తు రెండో రాకడ వరకు కూడా కొనసాగుతుంది అని మనకి అర్థమైపోతుంది అవును ప్రియమేనివాళ్ళరా ఇలా సంఘంలోకి దుష్ట శక్తులన్నీ వచ్చేసినాయి దుష్టుడి సంబంధాలన్నీ కూడా సంఘంలోకి వచ్చేసినాయి ప్రియమంది ఏనివాళ్ళారా అక్కడ దుష్ట శక్తి గురించి ఏ దుష్టుడి కోసం ఒక మాట రాయబడ్డదే మొదటి కోరింద్రి పత్రిక రెండో కోరింది పత్రిక పదకొండో అధ్యాయం చూద్దాం ప్రియమంది దేనివాళ్ళారా అపవాద సమూహం ఏ విధంగా పదకొండో అధ్యాయము రెండో కోరింద్రి పత్రిక పదకొండో అధ్యాయము పద్నాలుగో వచనం మనం చూడగలిగితే నుంచి చూద్దాం ప్రేమంది అని వాళ్ళరానగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తులను ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రును పన్నువారనై ఉన్నారు ఇది ఆశ్చర్యం కాదు సాతాను తానే ఎలుగుదోత యాసము ధరించుకున్నాడు గనుక వారి పరిసారకులు నీతి పరిసారకులు వ్యాసము ధరించుకున్నట్ట గొప్ప సంగతి కాదు వారి క్రియలు చెప్పిన వారికి అంతం కలుగును ప్రేమ దేని ఎందుకు ఈ మాట చెప్తున్నాను ఎందుకు ఇవన్నీ అంటే మీకు అపవాది యొక్క సమూహము దేవుని మాటలు చెప్తూ అంటూ ఇక్కడ మనకు చెప్తున్నాడు ఎలుగుదో ఎలుగుదోత యాసము ధరించుకున్నదంట ప్రేమ దేని వల్లరా ఎలుగుదోత ధరించుకుని ధరించుకున్నదంట అపవాది ఆ ఎలుగుదోత వ్యాసము ధరించుకుని ఏళ్ళ ఎవరు ఎక్కడికి వచ్చేసింది అంటే సంఘంలోకి వచ్చేసింది తెల్లటి వస్త్రాలు ధరించుకుని సంఘంలోకి వచ్చేసి బోధిస్తుంది బోధిస్తుంది అంటే ఎవరిలో ప్రవేశించేసింది ఇది బోధకుల్లో ప్రవేశించేసింది బోధ శాస్తున్న వారిలో ప్రవేశించేసింది ప్రియమంది అయిన యోగ సంబంధమైన దేవత వారి మనోనేతలు గుడ్డుతనం కలుగ వల్ల అంధత్వంలో పడిపోయారని చెప్తుంది మనకు వాక్యం అంటే యుగ సంబంధమైన దేవత ఎక్కడ వాళ్ళ కంతలు వాళ్ళ కళ్ళకి గంతలు కడితే ఏ విధంగా వాళ్ళు ఆగిపోతారో దానికి తెలుసు ప్రేమైంది అయినవర్లరా మనుషులు నాడు బాగా తెలుసు అప్పబాదికి మనుషుల నాడు బాగా తెలుసు కాబట్టి ఎవరిని పట్టుకుని ఎవరితోటి ఏ మాట మాట్లాడేస్తే వీళ్ళందరూ ఆ పక్కకు తిరుగుతారో దాని వేపుకి ఆ విధంగా ఇలా ఎవరిని అది ఆకర్షించేసి ఎవరిని అయితే ప్రేరేపించేసిందంటే బోధకుడిని ప్రేరేపించేసింది ప్రేమ దేని బోధకుడిని ప్రేరేపించేసింది బోధకుడు సంఘానికి తండ్రి అన్నాడు సంఘ కాపరై అన్నాడు సంఘంలోకి వచ్చే తన దేవుని పిల్లలకి ప్రభుని యసుకృతి వర యొక్క మార్గాన్ని చూపించే ప్రయాణంలో ఉండవలసిన బోధకుడు ఏ విధంగా మారిపోడంటే మార్గమే తప్పించేసి రక్షకుడినే చూపించకుండా దానివైపుకు తిప్పుకునే విధంగా బోధలో ఇలా సమాజంలో మనం సంఘంలో చూస్తున్నాం ప్రేమ దేనివల్ల ఇలా కొన్ని నెలలుగా కొన్ని వారాలుగా కొంతమంది దాని సమూహమైన వారు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అని ఈ ఫేస్బుక్లోను యూట్యూబ్లోను ఇచ్చలబిడిగా వాళ్ళకు నచ్చినట్టుగా రాతలు రాయడం వాళ్ళకు నచ్చినట్టుగా కామెంట్లు పెట్టడం అలాగే వాళ్ళకి నచ్చినట్టుగా దే యొక్క మాటలని దేవుడు అక్కడ మాటలని విక్రేకిస్తూ వాళ్ళు బయట వాళ్ళు అంటే బయట వాళ్ళు కాదు దే దేవుని మాటలు చెప్తున్న బాధకులే ప్రేమైంది అయిన వాళ్ళరా చూసారా మన చేతితోటే మన ఏళ్ళుతోటే మన కన్నును పొడిచే విధంగా అపవాదిని అపవాది ఎలా సంఘంలోకి ప్రవేశించేసింది ప్రేమైంది తేని వాళ్ళారా సంఘంలోకి ప్రవేశించేసింది అది ఎప్పటి నుంచి ఉందంట ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాట పదమూడు వస్తువులు ఏలాగనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల యాసం ధరించుకున్న అంటే అపోస్తుల కాలం నుంచే ఈ విధంగా వేకించే విధంగా అపవాది సంఘంలో ప్రవేశించింది అయితే కొంతమంది ఇంకా ఈ మధ్యకాలంలో పెట్టలేకపోతున్నారు ఏంటంటే యేసుక్రీస్తువు దేవుడు కాదు తండ్రైన దేవుడే యహోవయ్య దేవుడు ప్రేమంది ఈ మాట ఎలాగుంటుందంటే ఒకసారి ఆలోచించండి ఒక పావురం ఉంది పావురానికి పుట్టిన పిల్ల ఏమవుతుంది పావురం పిల్ల పెరిగితే పావురం ఒక సింహం ఉంది సింహానికి పిల్ల పుట్టింది అది సింహం పిల్ల పెరిగితే సింహం అదే అలాగే ఒక పులి పుట్టింది పులికి ఒక పిల్ల పుట్టింది పులిపిల్ల అంటాం చిన్నప్పుడు అది పెరిగితే పులి అంటాం ప్రీమంది మరి దేవుని అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు వారు ఆయన దగ్గర ఆయన ఉన్నప్పుడు ఏంటి ఆయన సృష్టి ప్రారంభం ఆయన ప్రధాన శిల్పకారుడే అన్నాడని మనకు వాకించాల్పిస్తుంది ఆయన ద్వారానే మనల్ని కుమారులుగా స్వీకరించడానికే ముందుగా ఏర్పరచుకున్నాడని ఎపిసి గ్రంథంలో మనకు రాయబడ్డాది నేను ఆయన ద్వారా తప్ప మనకే ఆ తండ్రిని చూసే భాగ్యం లేదని చెప్తుంది వాక్యం ఆయనే కృపాసత్య సంపూర్ణుడే మన మధ్య సంచరించడానికి భూమి మీద మానక స్వరూపిగా మన వచ్చి మన దగ్గరకు వచ్చేసాడంట తను తాను తగ్గించుకొని నిత్తునిగా చేసుకొని ఎందుకు వచ్చేసాడు తండ్రి శక్తాన్ని నిర్వర్తించడానికి భూమి మీద ఉన్న ప్రజలందరికీ రక్షణ భాగ్యం దాడి చేయడానికి నశించి వారిని వెతికి రక్షించడానికే యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చేసాడు ప్రియమేనివరం తండ్రి ప్రేమను బట్టి తండ్రి యొక్క చిత్తం ప్రకారంగా భూమి మీదకి వచ్చేసాడు అలాగనే ఆయన దేవుడు కదా తండ్రి కుడుపాసమును ఆశీనాడు అన్నవాడ ఆయన ప్రియమ వారు మరి దేవుడు కుమారుడు దేవుడు కాదా దేవుడు కుమారుడు దేవుడు కదా అంత ఎందుకండి దేవుడు నమ్ముకున్న మనల్ని ఏమంటున్నాడంటే మీరు దైవములు అని మనకు వాక్యం చేస్తుంది కదా మీరు దైవములు దేవుని పిల్లలు మీరని మనకే వాక్యం చల్లవిస్తున్నప్పుడు అద్వితీ కుమారుడు తన కుడుపాసంలో కూర్చుని ఆశీనుడే ఉన్నవాడు దేవుడు కాదని ఎలాగే ఈ ఒక్కరికిస్తున్నారు ఈ యొక్క దొంగ బాధకులు అపవాద సమూహం కాదా వీళ్ళందరూ అపవాద సమూహం కాదా ప్రియమంది అయినవర గ్రహించాలి అందుకే లేఖనమల ఏందో నిత్యజ్జీవం కలదని వాటిని తలంచుచూ పరిశీలించి తెలుసుకోండి అంటున్నాడు ప్రియమంది అయిన వర్లరా పరిశీలించి తెలుసుకోండి ఎందుకంటే భూమి మీద మనుషులు ఏ విధంగా ఉన్నారంటే ప్రతిష్ఠని పరిశీలించారు కానీ వాక్యాన్ని పరిశీలించేటప్పటికి దగ్గరకు వచ్చేటప్పటికీ మరి ఏటో తెల్ల కానీ అంధత్వంలోకి పడిపోతారు బాధ కూడా చెప్పిందే ఏదో అనుకుంటారు తప్ప బైబిల్ గ్రంథంలో ఏ విధంగా ఉంది ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ విధంగా దేవుడు రాయించాడు అని పరిశీలించేవారు చాలా కొద్దిమంది ప్రియమంది అయిన వాళ్ళరా చాలా కొద్దిమంది ప్రభుని యేసుక్రీస్తు వరక దేవుడు కాదని వీళ్ళు వాదించడం వాదించడం అన్నది ఎంత మూర్ఖత్వం ఆలోచించండి మరలా అడిగితే ఆయన రక్తంలో కడగబడాలంటారో ఆయన రక్తంలో బాప్స్వం పొందాలంటారు ఆయన రక్తం ద్వారా పాప పాపక్షమాపణ ఉందని ఈ ఆనోటితో ఒప్పుకున్న వాళ్ళే ఆయన దేవుడు అని ఒప్పుకోవడానికి వీళ్ళకి నొప్పి ఏంటో నాకు అర్థమవుతుంది ప్రియమైన వల్ల చాలా బాధాకరం ఎంత అంధత్వంలో ఇలా బోధకులని చెప్పుకుంటున్న పెద్ద పెద్ద వయసు ఎంతో వయసున్న వాళ్ళు ఎంతో అనుభూతి గల వారే బోధకులు అనుకున్న వారే అంధత్వం గల మాటలు మాట్లాడుతుంటే చాలా బాధాకరంగా ఉంటుంది ప్రియమంది దేని వాళ్ళ మాట్లాడుతున్నారో ఎవడన్నా చిన్న 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 వయసు పెద్ద పెద్ద వయసు ఎంతో ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని సేవ చేస్తున్నవారు ప్రియమంది దేని వాళ్ళరా హిందుకి ఇంత అంధత్వం అంటే మనసుని ఎప్పుడైనా సరే ఎక్కడ ఎలా పట్టుకోవాలో అపవాదికి తెలుసు ఎలా వాడుకుంటుంది సమాజంలో యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా దేవుడు కాదని కొంతమంది చాలామంది ఉన్నారు పనికిమాల సన్నాసులు ఏ అంటే అనకూడదు కానీ వాళ్ళకి మంచిని చెప్పడం తెలదు కానీ చెడు మాటను ప్రచురం చేయడానికి ముందు అంటారు పెరిగి మంది అని వాళ్ళ గ్రంథంలో అటువంటి వారి కోసం ఒక మాట రాయబడ్డది పనికిమాలను వాడంట పెంటను పైకెత్తి చూసి వాసన చూస్తాడంట అటువంటి జాబితాలో ఎక్కువ మంది ఇలా ఇవాళ ఫేస్బుక్లోని యూట్యూబ్లోని తగలాడుతున్నారు ప్రిమని దేని వాళ్ళారు ఒకప్పుడు ఈ యొక్క ఈ టెక్నాలజీ లేనప్పుడే సత్యం ఉండదు ఉన్నట్టుగా ప్ర ప్రకటింపబడ్డేదనుకుంటాను నేను నిజం ప్రియమేని వాళ్ళారా ఈ యొక్క ఈ దిక్మల్ టెక్నాలజీ వచ్చాక ఇంకా దరిద్రగుట్టలు అందరూ కూడా దాంట్లోకి వచ్చేస్తున్నారు కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేనివారు ఇదే మాట ఎవరన్నా సంటి పిల్లల్ని సండే స్కూల్ పిల్లల్ని అడిగితే యేసుక్రీస్తు దేవుడు అని స్పష్టంగా చెప్తారు ప్రియమంది అయిన వాళ్ళరా సండీ స్కూల్ పిల్లలకి తెలిసిన జ్ఞానం ఇన్ని సంవత్సరాలు సేవ చేస్తున్నాం వీళ్ళకి తెలుస్తే లేదంటే ఏమనుకోవాలి ప్రియమంది అయిన వాళ్ళరా ఆయన దేవుడు కాదనడానికి మీ దగ్గర ఉంది ఫ్రీమంది అయిన వాళ్ళరా ఉంది ఆలోచించండి ఇంకో సంఘంలో ఏలా జ్వరబడిపోయారు చాలామంది బాధకులుగా ఎలుగుదూత వ్యాసం వేసుకునే అపవాద సమూహం చాలామంది చాలా ప్రతి సంఘంలోనే ఏర్పడిపోయారు విశ్వాసులుగా కొంతమంది అయితే బాధకులుగా కొంతమంది అయితే పరిశోకులుగా పరిచయులుగా కొంతమంది అయితే అనేక విధంగా దాని యొక్క సమూహం ఏర్పడిపోయింది ప్రిమ దేని అది మనుషుల్ని ప్రేరేపిస్తుంది మనుషులని నాడు తెలుసు మనిషిని ఎక్కడైతే పట్టుకుంటే ఎక్కడ పడిపోతాడో దానికి తెలుసు ఇంకో మందు వ్యసనం అలవాటు ఉన్నవాడికి మందు చీపెడుతుంది ఎసారం ఆలోచన ఉన్నవాడికి ఎబుసారం చీబెడుతుంది డబ్బు ఆలోచన ఉన్నవాడికి డబ్బు చీబెడతాది ప్రిమ దేని ఇలాంటి రీతిగానే ఇంకో దేవుణ్ణే ఉక్రెక్కించే విధంగా వారి కనులు ముయ్యబడ్డాయి కాబట్టి యశుక్రీస్తు దేవుడు అని ఒప్పుకోవడానికి వారు మనోనేతలు తెరవబడాలని మనం అందరం ప్రార్థన చేయాలి వారి మనోనేతలు వెలిగింపబడాలని ప్రార్థన చేయాలి ప్రియమంది దేనివల్ల నిజమే ఎందుకంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయడం తప్ప మనం చేయవలసింది ఏమీ లేదు ప్రియమంది దేని వాళ్ళరా కాకపోతే అటువంటి వారి కోసం ఏంటన్నాడంటే వారు అజ్ఞాన దశలు పడిపోయి ముందుగానే తీక్షణమైన అగ్ని వారి కోసం వేసి ఉందంటున్నాడు ఎందుకంటే అపవాదికి ఎప్పుడైతే వీరు చోటు ఇచ్చారో ఇంకో ఈ కృపలోంచి తప్పిపోవడానికే చాలామంది అపవాద సమూహంగా మారిపోతున్నారు ప్రియమ దేని మారిపోతున్నారు మరొక మాట చూసుకొచ్చి ప్రియమేనివాళ్ళరా యోధపత్రిక యోధ పత్రిక వారి కోసం మరొక మాట రాయబడ్డది యోధ పత్రిక మొదట యోధాపత్రిక ఒకటే అధ్యాయం ఉంటుంది ప్రిమ దేనివాళ్ళరా నాలుగో వస్తువు నుంచి మనం చూడగలిగితే ఏలా అనగా కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతత్వముకు దుర్యోగం పరుచుసు మన అద్వితీయునాదును ప్రభు అని యేసుక్రీస్తును విసర్జించుచున్నారు ఈ తీర్పు పొందుటకు వారు పూర్వం ముందే సూచింపబడి ఉన్నారు ప్రేమ దేని సో ముందుగానే దేవుడు తన దాసుల ద్వారా రాయించిన మాట ఏలైనగా కొందరు రహస్యంగా జ్వరబడ్డారంటే అక్కడికే సంఘంలోకి వచ్చేసారు వారు భక్తిహీనులే మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్యోగ దుర్యోగపరుచు మన అద్వితీయ ఏనాదరును ప్రభు అని యశుక్రీస్తుని విసర్జించుతున్నారు వీళ్ళ సంగ సంఘంలోకి వచ్చేసారంట ప్రియమంది అయిన వాళ్ళరా సంఘంలోకి వచ్చేసి వాళ్ళు దేవుని కృపను ఏ విధంగా పాచేస్తున్న కామాతరత్వమునుకు ఉపయోగిస్తున్నారంట అలాగే దుర్యోగపరుస్తున్నారంట అంటే ప్రిమ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మళ్ళీ చేసుకుంటున్నారో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా కొందరు రహస్యంగా దొరబడై ఉన్నారంట ప్రియమ వల్ల రహస్యంగా అందుకే మనకి ఎప్పటికప్పుడు వాక్యాన్ని బట్టి మనం గమనించుకుంటూ ఉండాలి మనం వింటున్న వాక్యం సరైందా లేదా అలా బైబిల్ గ్రంథంలో ఉందా లేదా అని పరిశీలించే స్థితి కలిగి ఉండాలి ప్రియమంది దేనివల్లరా మన పక్కన కూర్చున్నవాడు సహోదరుడా తోడేలాని గమనించుకోవాలి మనకు వాక్యం చెప్తున్నాడు కూడా లేక సంబంధి కూడా అని మనం ఆలోచించాలి ప్రియమ దేని వల్లరా ఆలోచించాలి ఇలా వాక్యాన్ని చెరిపివేసి సత్యాన్ని అడ్డగించి అసత్యాన్ని సంఘంలోకి తీసుకొచ్చేసే బాధకులు ఇలా సమూహంగా మనకి చాలామంది కనబడుతున్నారు కాబట్టి జాగ్రత్త పడాలి ఎందుకంటే మన ఆత్మీయ ప్రయాణంలో ఏమాత్రం మనం అడిగేసామా ఆ ప్రయాణం మనం కడముట్టించం ఆ ప్రయాణం మనం కడముట్టించాం ప్రియమేనివలరా అపవాది మనల్ని ఈడ్చుకుని ఆ నరకాగి పడేయడానికి అనేక రకాలుగా పన్నాగాలు పండుతుంది అటువంటి దుష్ట సమూహం యొక్క పన్నాగంలో మనం పడ్డామా మన జీవితం బాధాకరంగా మారిపోతుంది ప్రియమంది దేని మళ్ళీ మనం అడుగు వెనక్కి తీసుకోవడానికి కూడా అవకాశం ఉండదు వారందరూ ఎలాగ ఉన్నారంట అడుగు కాలు జారి కాలు జారితే నరకంలో పడిపోయే విధంగా ఉన్నారంట అటువంటి ప్రదేశంలోకి మనల్ని కూడా తీసుకుపోవడానికి వారు చూస్తున్నారు ప్రేమ వల్ల యేసుక్రీస్తు వారి దేవుడు అని ఒప్పుకోవడానికి వాళ్ళకి నొప్పి ఏంటి బైబిల్ ఆది కాండం నుంచి గ్రంథం వరకు ప్రతి ప్రవసం యేసుక్రీస్తు వారిని సూచిస్తుంది యేసుక్రీస్తు వారిని మూల మూలరాయిగా మనకు చూపిస్తుంది యేసుక్రీస్తు వారి ద్వారానే తండ్రికి కుమారులుగా మనల్ని స్వీకరించడానికి సూచిస్తుంది ఆది కాండం నుంచి ప్రకటన కాండం వరకు ప్రతి వసును ప్రతి మాట ప్రతి వాక్యము కూడా యేసుక్రీస్తు వారిని సూచిస్తుంటే తండ్రే ఈయన నా ప్రియకుమారుడు అని ఒప్పుకుంటుంటే తన ప్రియకుమారుని అలా ఒప్పుకున్న ప్రతి ఒక్కడు కూడా అబద్ధికుడు కాదా అబద్ధికుడు కాదా అలా కాదండి మేము ప్రియ కుమారుని ఒప్పుకుంటున్నామేనా ప్రి కుమారుని ఒప్పుకున్నప్పుడు దేవుడు దేవుడు తర్వాత దేవుడే కదా ఆయన శిష్యులు అడుగుతారు తండ్రిని మాకు ఒకసారి కనపరచవంటే ఎంతకాలం మీరు అంధత్వంలో ఉంటారో నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్టే కదా అని శిష్యులకు జవాబు ఇచ్చినట్టుగా మనకు జవాబు గ్రంథాలు మనం చూస్తాం వల్ల అంటే ఆయన యొక్క స్వరూపము ఆయన యొక్క లక్షణము ఆ దేవ ఆ దేవత్వము ప్రభు నేసుక్రీస్తు వారిలో పుష్కలంగా చూపించాడు ఆయన ఆయన దేవుడు కాదు అని అనడానికి ఎలాగొస్తుంది మీకు ఎవరికన్నా నూరారికి పోతున్నప్పుడు దాహంతో ఎదురు చూస్తున్న మనిషికి ఒక గ్లా గ్లాసు నీళ్ళు ఇస్తేనే వచ్చి నాకు దాహం తీర్చి ప్రాణం నిలబెట్టేవరా బాబు అంటావు కదా ప్రభుని యేసుక్రీస్తు వారు పరలోక తండ్రి యొక్క కుడిపాసంని విడిచిపెట్టి వచ్చి మన భూమి మీద మనుషులందరి కోసం ప్రాణం పెట్టిన ప్రభుని యేసుక్రీస్తు వారు నీకు దేవుడిగా కనబడతా లేదా దేవుడిగా కనబడతా లేదా ఎంత అంధత్వంలో మునిగిపోయారో ఒకసారి ఆలోచించకుండా చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నారు ఇటువంటి బోధ చేస్తున్న వాళ్ళు కానీ వారికి సపోర్ట్ చేస్తున్న వారు కానీ వాటిని షేర్ చేస్తున్న వారితో సహా కూడా చాలా భయంకరమైన పొజిషన్లు ఉన్నారు గమనించుకోవాలి మీరు గమనించుకోవాలి ఆలోచించుకోండి మీ జీవితం కడముట్టించుకోవడానికి ప్రభుని యేసుక్రీస్తు వారు తప్ప మీకు దిక్కెవరు లేరు తండ్రిని ఒప్పుకొని కుమారుని ఒప్పుకుని వాక్య సరంగా జీవిస్తేనే మీకు ఆ మార్గమును మనకు వాకించాల్సి వస్తుంది కుమారుని ఒప్పుకొని వాడు అబద్ధి మనకు వాక్యం చూసిస్తుంది కుమారుని ఒప్పుకొని వాడు తండ్రిని కూడా అంగీకరించలేనట్టుగానే నువ్వు కుమారుని ఒప్పుకుంటా దేవుడు దేవుడుగానా నువ్వు అలాగే తండ్రిని ఎలా ఒప్పుకున్నట్టు అవుతుంది నువ్వు కుమారుని ఒప్పుకోకపోతే తండ్రిని కూడా నువ్వు ఒప్పుకోలేనట్టే కాబట్టి ప్రభువని యేసుక్రీస్తు వారిని దేవుడిగా ఒప్పుకోవడానికి నీకు నొప్పి ఏంటి ఒకసారి చూద్దాం ప్రేమ దిన వాళ్ళ మొదటి యోహాను మొదటి యోహాను రెండో అధ్యాయము మొదటి వ్యూహన పత్రిక మొదటి ఆహ్వాన పత్రిక రెండో అధ్యాయము ఇరవై రెండవ వస్తువును ఒకసారి చూడగలిగితే యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడాబద్ధుకుడు తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి కుమారుణ్ణి ఒప్పుకోనని ప్రతివాడు తండ్రిని అంగీకరించేవాడు కాడు కుమారుని ఒప్పుకునివాడు తండ్రిని అంగీకరించేవాడు అయితే మీరు మొదట నుండి దేనిని వింటారో మీ అది మీలో నిలవనీయుడి మీరు మొదట నుండి వినిది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారు ఎందును తండ్రి ఎందును నిలుతురు నిత్య జీవం ఆయనే తాను మనకు చేసిన వాగ్దానము ఎవరి ద్వారా నీకు నిత్య జీవం ఇస్తానన్నాడు ఎవరి ద్వారా ఇస్తానన్నాడు ఈ ప్రవేశ్వ్రీస్తు వారి ద్వారా మనకు నిత్య జీవం ఇస్తానన్నాడు నీకు నిత్య జీవం పరలోకం వెళ్ళే భాగ్యం ఆయన తప్ప మార్గం లేదు నేనే మార్గం నేనే చచ్చాను నేనే జీవమని చెప్తున్నా ప్రభు నీ వారు తప్ప నీకు దిక్కి ఉన్నారు నీకు ఆయన దేవుడిని దేవుడు అని ఒప్పుకోవడానికి నీ నొప్పేటి నీకు అపవాద రీతిగా నీ మనోనేతరలు ముయ్యబడ్డాయేమో గమనించుకోండి నిన్న కనిపించిన మనిషి ఎలా కనబడతా లేదు సమాజంలో చాలా మందిని మనం చూస్తున్నాం అని చెప్పుకుని అజ్ఞానంలోకి వెళ్ళిపోయేవేమో అపవాది నీ ఒక మనోనేతలు మూ మూసేసిందేమో ప్రిమంది దేనివర గమనించుకోండి ప్రో యేసుక్రీస్తు వారు ఒప్పుకొని వాడే ఈ దేవుడు కుమారుడని ఒప్పుకొని వాడే ఆయన ఒప్పుకోలేని వాడు తండ్రిని కూడా వాడు అంటున్నాడు నిత్య జీవం ఆయన ద్వారా నేను నీకు అనుగ్రహింపబడినప్పుడు నీకు ఆయన తప్ప ఇంకెవరున్నారు నీకు ప్రిమంది అయినవర్లరా నువ్వు తండ్రిని తండ్రి ద్వారా నువ్వు పర్లోకి మెళ్ళవు యేసుక్రీస్తు వారి ద్వారానే పర్లోకి వెళ్తావు ఎందుకంటే ఆయనే మనకి మార్గంగా పెట్టాడు దేని దేనివాళ్ళరా మార్గంగా పెట్టాడు ఆయన తప్ప మనకు మార్గం లేదు ఎందుకంటే మన పాపములు మన అతిక్రములు మన దోషములు ఆయన మీద వేసుకుని ఆయన నలగొట్టబడ్డాడు ప్రియమంది దేనివాళ్ళరా ఆయన నలగొట్టబడ్డాడు మన మీద ఎంచుకోవాల్సిన ఉమివేతలు మనం కొట్టించుకోవాల్సిన కొరడా దెబ్బలు మనం కొట్టించుకోవాల్సిన ఆ మేకులు ఆ ఆ యాగము మనం ఎంచుకోవాల్సిన ఆయనే ఎంచుకున్నాడు ఆయన తప్ప నీకు దిక్కెవరూ లేరు ఆయన దేవుడని ఒప్పుకోకపోతే నీకు నీకు నీవే తీర్పులోనికి వెళ్ళే స్థితి కల్పించుకున్నట్టు గమనించుకోండి మరొక మాట చూసుకోవచ్చు పిరిపి పత్రిక పిలిపి పత్రిక అధ్యాయం ఐదవ వసనం ఒకసారి చూడగలిగితే పిలిపి పత్రిక రెండా అధ్యాయం ఐదవ వసనం ఒకసారి చూడగలిగితే క్రీస్తు యశకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపమును కలిగి ఉండి దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడన్న భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తను తానే రిక్తునుగా చేసుకునేను మరియు ఆయన ఆకారముందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేత చూపిన వాడే తన తాను తగ్గించుకున్నాడు అందుచేత పర్లోక ముందున్న వారిలో కానీ భూమి దన్న ఉన్న వారిలో కానీ భూమి ఉన్న వారిలో కానీ ప్రతి వాణి మోకాలు నామములో వంగునట్లు ప్రతి వాణి నాలు తండ్రి దేవుని మహిమాతమే యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధిక అధికముగా హెచ్చించి ప్రతి నామమును నామమునకు పై నామముగా ఆయన అనుగ్రహించును ఏం అర్థమైంది మీకు ఈ మాటలు చదువుతుంటేని ఈ మాటలు చదువుతుంటే ఏం అర్థమైంది ప్రేమ దేని వల్ల తన తాను తగ్గించుకున్నాడంట దేవుని స్వరూపమై కలిగి ఉండి దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడన భాగ్యము సమానముగా ఉండే భాగ్యము సమానముగా ఉండే భాగ్యము సమానముగా ఉండే భాగ్యము విడిచిపెట్టుకుని వచ్చేసాడు ఆయన యేసుక్రీస్తువారు వారు ఎందుకు నీకోసం నాకోసం నా కోసం నీకు అర్థమవుతా లేదా ఎన్ని సంవత్సరాలైంది బైబిల్ పట్టుకుని నువ్వు ఎన్ని ఏ బోధలు అంటున్నావు నువ్వు ఏ బాధ చేస్తున్నావు నువ్వు ప్రియమంతేని వల్లరా గ్రహించండి ఏ బాధ చేస్తున్నావు విడిచిపెట్టకూడని భాగ్యము విడిచిపెట్టకూడని భాగ్యము దేవునితో సమానం సమానంగా ఉండి సమానంగా ఉండి కూడా ప్రిమంది దేని వల్లరా సమానంగా ఉండి కూడా ఆయన మన కోసం వచ్చేసాడు విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకుని ఎంచుకొనలేదంటే మన కోసం వచ్చేసాడు ఇటువంటి ఎలాగొచ్చేసాడంటే తన తాను తగ్గించేసుకుని వచ్చేసాడు అంట వచ్చేసి ఎలాగొచ్చేసాడంటే దాసునిగా రిక్తునిగా శిలువ మరణం పొందినంతగా తగ్గించుకుని వచ్చేసాడంట అందుకే అందుచేత పర్లకు ఉందన్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివారి మోకలు ఎవరి నామంలో వంగల ఏసునామంలో వంగాలే నువ్వు ఏసుని దేవుడే ఒప్పుకోదా ఒప్పుకోవా ఏసుని దేవుడు ఒప్పుకోవ నువ్వు ఒప్పుకోపోతా అది నీ కర్మ ఒప్పుకోపోత నీకే నీకే కర్మ అది నీకే నీకు నువ్వే శిక్ష తెచ్చుకున్నట్టు నీకు నువ్వే శిక్ష తెచ్చుకున్నట్టు ప్రియమంది అయిన అటువంటి వారిని ఫాలో అవుతున్న వారు కూడా అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నట్టే ప్రియమంది అయిన వాళ్ళ తల నిరసనోడు చెప్తున్నాడు అని గ్రహించ అనుకోకుండా తల నిరసనోడు కూడా పడుకున్న చాలామంది ఉన్నారు తల నిరసనోడు చెప్తున్నాడు మనం వీళ్ళు చెప్పింది మనం పాటించవలసిన పని లేదు తల నిరసనలు కూడా పడిపోయిన ఉన్నారు బలవంతులు కూడా పడిపోయిన వాళ్ళు ఉన్నారు జ్ఞానులు అని చెప్పుకున్న వాళ్ళు కూడా పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియమంది దేని వాళ్ళరా జ్ఞానులు అని చెప్పుకున్నవారు వారు సొలువు సొలోమను అంతటి జ్ఞానవంతుడు భూమి మీద ఎవరో లేదు యేసుక్రీస్తు వారు వచ్చే వరకు కూడా సొలోమని గారి పడిపోయారు ప్రిమంది అయిన వాళ్ళరా అని పడిపోలేదా అపరాధంలోని ఏడు వందల మంది భార్యలను మూడు వందల మంది ఉపవేత్తలను చేసుకున్నాడు ఆయన దేవుని చిత్తంలో లేదా అధికముగా నీ బా నువ్వు భార్యలను గట్ట చేసుకో నీ ఒక్కటే భార్య ఉండాలని తెలిదా అయినా కానీ ఆయన ఏం చేశాడు అపరాధంలో పడిపోయాడు వారేం చేశారు విగ్రహాల వైపుకి మళ్ళీ చేసి వాళ్ళ యొక్క బలిపేటను కట్టించే విధంగా సోలుముడిని ప్రేరేపించారు ప్రియమంది ఏని వాళ్ళరా తల వాళ్ళు కాదు జ్ఞానం అని చెప్పుకున్న వాళ్ళు చాలామంది పడిపోయారు వాళ్ళు చెప్తున్నారని వినాలన్న అవసరం లేదు వాక్యం ఎలాగుందో పరిశీలించండి వాక్యం ఎలాగుందో పరిశీలించి మీ ఆత్మీయ జీవితం ఇది కొంతకాలమే జీవితం ప్రిమంది దేనివల్లరా అంతా తెలిసి ఎంత వెనకాల చచ్చినట్టు ఉంటుంది మీ పరిస్థితి లేకపోతే అని ఇది కొంతకాలమే మన జీవితం అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అతికి బలం ఉన్నాయి ఎనభై సంవత్సరాలు ఆ తర్వాత లేక దుఃఖము ఆవేశమో తప్ప ఏమి ఉండదు అనారోగ్యం తప్ప ఈ అల్పకాల స్వల్పకాలం అనే జీవితం కోసం అనంతకాలం దేవుడు నిత్య జీవం ఇచ్చే మార్గాన్ని ఇచ్చే అని దేవుడు అని ఒప్పుకోవడానికి నీకు నొప్పింటి అని అడుగుతున్నాను నేను నీకు నొప్పి అని అడుగుతున్నాను నీకు మహామహా మేధావులు అక్కర్లేదు నా ముందు నిలబడండి నేను చెప్తాను ఐదు నిమిషాలు ఐదు నిమిషాల్లో దేవుడని నీకు నిరూపించడానికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఎవరైనా సరే రావచ్చు ప్రిమంది దేనివాళ్ళారా నా నెంబర్ దాట్లో ఉంటుంది ఫేస్బుక్లో ఉంటుంది దేవుడు అని ఒప్పుకోవడానికి మీకు నొప్పి ఏంటి దేవుడు అని ఒప్పించే బాధ్యత నాది మీరు ఫోన్ చేయాలనుకుంటే ఫోన్ చేసుకోవచ్చు ఎందుకు ఏంటి నేను బాధపడి మాట్లాడుతున్నాను ప్రిమంతేనివాళ్ళారా ఎందుకంటే నిత్య జీవం ఆయన తప్ప ఆయన ద్వారా తప్ప మనకు లేదు జీవం ఆయన ద్వారా తప్ప మనకి వేరే మార్గం లేదు దేవునితో సమానంగా ఉండే భాగ్యం విడిచిపెట్టుకుని వచ్చి మన కోసం ఆయన అంతలాగా రిక్తుడిగా చేసుకుని దాసుడుగా ధరించుకుని సిలువు మరణం పొందినంతగా నలిగిపోయి భూమి మీద ఏ మనుషుడు పొందలేనంత భయంకరమైన మరణం పొందిన మనకు రక్షణ భాగ్యం ఇచ్చిన వాడిని దేవుడిగా ఒప్పుకోవడానికి నీకు నీకు మనసు రావడం లేదంటే అస్సలు నువ్వు ఎంత అంధత్వంలో ఉన్నావో ఆలోచించుకోండి ప్రేమ దేని వల్ల అపవాది నీకు ఎన్ని కా నీ యొక్క మనోనేతరానికి ఎన్ని కట్టులు కట్టేసిందో ఒకసారి ఆలోచించుకోండి నీ యొక్క మనోనేతలు కనబడకుండా ఏ విధంగా నిన్ను చుట్టేసిందో ఒకసారి ఆలోచించుకోండి ప్రిమంది దేని వాళ్ళరా ఒకసారి ఆలోచించుకోండి చివరిగా మాట చూసుకుని ముగించుకోవచ్చు యాహున సువార్త మొన్నొక్కడు మాట్లాడుతున్నాడండి అండి రెండు మూడు వసనాలు తప్ప రెండు మూడు వసనాలు రెండు మూడు అధ్యాయాల్లో ఆ వసనాలు తప్ప ఇంకేమైనా ఉన్నా యేసుక్రీస్తు వారు దేవుడాన్ని ఒప్పుకోవడానికి అయ్యే పట్టుకుని ఎలాడతారు ఆది నుంచి నీకు ప్రకటన గ్రంథం వరకు ప్రవని యేసుక్రీస్తు దేవుడు ఆయన రాకడ కోసం ఆయన ప్రవచనాల కోసం ఆయన యొక్క చిత్తం కోసం దేవుని యొక్క సంకల్పం కోసం ప్రతి మాట నీకు ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు చూపించే బాధ్యత నాది చూపించే బాధ్యత నాది వీలైతే ఫోన్ చేసుకోండి నాకు రెండు మూడు వచనాలు చూపించడం అంటే మీ మనోనేతలకి ముయ్యబడ్డ మీ మనోనేతలకి వంద వచనాలు చూపించిన అర్థం కాని అంధత్వంలో ఉన్నారు కాబట్టి అర్థం కాదు అర్థం కాదు కాబట్టి ఈ మాట చివరిగా మీకు మాట చూపిస్తున్నాను మరొకసారి ఈ మాటను మళ్ళీ ఆలోచించుకోండి మళ్ళీ ఆలోచించుకోండి వ్యవహార సువార్త మొదట అధ్యాయం మొదట వసను ఆది అందు వాక్యం ఉండెను వాక్యం దేవుని వద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఈ మాటకు అర్థం ఏంటి ఆది ఎందు వాక్యం ఉండదంట ఆది ఎందు వాక్యం ఉన్నదంట ఆది ఎందు వాక్యం ఉన్నదంట వాక్యం దేవుని వద్ద ఉండను దేవుని వద్ద వాక్యం ఉన్నదంట వాక్యం దేవుడై ఉన్నాడంట ప్రియమంది అయిన ఈ మాటకు అర్థం ఏంటి అందరితో మునిగిపోయినట్టు ఈ మాట నీకు అర్థం తెలియక ఈ మాటని తప్పుగా అర్థం చేసుకుని వాక్యం దేవుడై అన్నాడు వాక్య దేవుడే వాక్యం అంటున్నావు ప్రియమంది మొన్న మొన్నొక్క చాలా పెద్ద వయసు అండి అయింది అని పేరు ఐడియా లేదు కానీ మళ్ళీ ఈ మాట చూపించి దాంట్లో దేవుడు ఎక్కడన్నా ఉందని చెప్తున్నాడు అడుగుతున్నాడు ఇంత స్పష్టంగా రాయించినా కానీ నీకు కనబడతా లేదు అర్థం చేసుకుంటా లేదంటే ఏ విధంగా అపవాది నీ మనోనేతరులు వేసిందో ఇంకా ఆలోచించవలసిన పని లేదు ప్రేమ దేని వాళ్ళరా అదేందు వాక్యం ఉన్నదంట వాక్యం దేవుని వద్ద ఉండనంట వాక్యమే ఉన్నాడంట ప్రేమ ఆయన మరొక మాట ఆయన ఆది ఎందు గుండెను సమస్తము ఆయన మూలంగా కలిగిన ఇది సృష్టి చేయడానికి కూడా ప్రథమ శిల్పకారుడే అని దేవుడు చెప్తున్నాడు ప్రియమ దేనివారిది తండ్రిని దేవుడు తన తన బిడ్డ కోసం చెప్తున్నాడు ఒక రాజు ఏం చెప్తున్నాడు నా తర్వాత రాజు అతనే అని చెప్తాడు కదా నా కుమారుడే రాజు అని చెప్తాడు కదా ఒక రాజు భూమి మీద ఉన్న ఒక పరిపాలన చేసే రాజు ఏమంటాడు నా తర్వాత రాజు నా కుమారుడు ఆయన దేవునితో సమానముగా ఉండి కూడా ఆయన ఇడిచిపెట్టుకుని భాగ్యం ఎంచుకోవడం లేదండి ఎందుకు మన కోసం వచ్చేసాడు ఆయన బయట వాళ్ళు దేవుని వాకింగ్ తెల్లని వాళ్ళు మాట్లాడుతున్నారంటే అలా తెల్లలేదు కదా అని అనుకోవచ్చు బైబిల్ పట్టుకుని నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఎలుగుతోత వేసం వేసుకుని వచ్చావు అని సంఘంలోకి వాకింగ్ చేస్తుంది ఒకవేళ అటువంటి ప్రదేశంలో నువ్వు ఉంటే మాత్రం నీకు నువ్వే తీర్పు తెచ్చు తీర్పులోకి వెళ్ళినట్టుగా చేసుకుంటున్నావు కాబట్టి అటువంటి వాటిని ఫాలో అవునా అటువంటి వాటిని షేర్ చేసిన అటువంటి వాటి కోసం కామెంట్లు పెట్టిన వాళ్ళు కూడా అటువంటి భయంకరమైన ప్రదర్శనలో ఉన్నట్టే కాబట్టి యేసుక్రీస్తువు దేవుడు కాదని ఓ అన్నవాడే అబద్ధకుడు వాడే అపవాద కుమారుడు వాడే నిత్యాగ్నికి పాత్రుడు ఈ హెచ్చరిక మాటలో బట్టి అయినా ఈ వాక్యం వినైనా లేకపోతే ఈ వాక్యం మరొకసారి పరిశీలించైనా ఈ మనోనే వెలిగింపబడాలని ఆ దేవాదేవుని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం మహోన్నతుడు మహాశక్ముతుడని మా ప్రియ పర్లకు తండ్రి ప్రేమగల దేవా నీకు వంద నాలుగు తండ్రి ఇంకో నాయన ప్రొవ దుష్ట నాయన సమాజంలోకే కాదు నాయన సంఘంలోకి వచ్చేసింది తండ్రి నాయన అపోస్తుల కాలం నుంచి నాయన ఇప్పుడు మరింతగా పెట్టేగుతున్న ఆయన ప్రవ ఇంకో నిత్య జీవం వారి ద్వారా తప్ప మరి ఏ మార్గం లేదు నాయన తండ్రి యేసుక్రీస్తు వారిని దేవుడు కాదని ఇవాళ బైబుల్ మా ఒప్పుకున్న పట్టుకున్న వాళ్ళే బోధిస్తున్న వారే వ్యతిరేకంగా బోధిస్తుంటే తండ్రి నాయన ఇంకో అనేక మంది నాయన తండ్రి వారి యొక్క విశ్వాసాన్ని కోల్పోయే స్థితిలో నాయన తండ్రి ప్రభావ చాలా మంది తొట్టులు చున్నారు తండ్రి ప్రభావ ఇంకో నాయన ఇటువంటి తప్పుడు బోధలు చేస్తున్న వారిని నాయన నీ యొక్క హస్తాలకి విడిచిపెడుతున్నాను నాయన ప్రభావ వారి కోసం ప్రార్థన చేస్తున్న ఇప్పటికైనా వారు మనోనేత వెలిగింపబడి నాయన ప్రభా నీ చిత్తాన్ని తెలుసుకుని నాయన ప్రభా నాయన యేసుక్రీస్తు వారు తప్ప నిన్ను చేరే భాగ్యం నిన్ను చేరే మార్గం నాయన ఉండే అవకాశం లేదని వారు తెలుసుకుంది నాయన ప్రభావ నాయన ప్రభావ నీ కుంభార్ యొక్క అడుగుజాడలో వారు బ్రతుకులు స్థిరపరచుకుని నాయన తండ్రి ఆయన ఆ యొక్క మరణమును ప్రసరించి ఆత్మను రక్షించే పనిలో వారు కూడా నాయన తండ్రి బాధ్యత కలిగి నడుచుకున్నట్లుగా ఆయన వారి హృదయాలు తెరవమని నాయన అడుగుతున్నాం ప్రభు ఎవరైతే ఈ మాటలు విన్నారో వారందరూ సత్యాన్ని గ్రహించి హృదయం దయచేమని చెప్పిన నాకును కూడా మీ ఆత్మ సహాయాన్ని బట్టి ఇప్పుడు దాకా మాట్లాడగలిగాను తండ్రి ప్రభు ఆయన మాట్లాడిన మాట్లాడు నా తప్పులుంటే మన్నించి మరి మాకు సార్ అర్థిస్తూ ప్రభునే స్వీకరిస్తాము మన ఈ ప్రార్థన మనవులా పెడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి యొక్క ప్రేమ కుమారుడి కృపి పరిశుద్ధాత్మడు యొక్క అనోన్య సహవాసము ఇప్పుడు సదాకాలం తోడండి ముందుకు నడిపించునుగాక ఆమెన్ అందరు కొందనాలండి